So we will be. So when we evaluate problem, it is very important to know what are the existing strategies. When we know existing strategies, then we can suggest some good things, some new things that can be improvised, that can be implemented to increase the safety of the particular project. For example, if you take LIDAR తీసుకున్నాం, LIDAR దే తీసుకున్నాం అనుకోండి, దానిలోనే మనం యూ కెన్ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ యూ కెన్ మేక్ టు ఇంప్లిమెంట్ అనేది నెక్స్ట్ సెక్షన్స్ లో, ఫ్యూచర్ సెక్షన్స్ లో వీ విల్ బి డిస్కసింగ్. సో మీరు ఈ సెక్షన్స్ లో యూ ఆర్ నాట్ సపోజ్ టు డిస్కస్ ఆల్ ద సొల్యూషన్స్ ఇన్ దిస్ సెక్షన్. అండర్స్టూడ్? సో ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్, దిస్ ఇస్ ఆల్ అన్నెసెసరీ కంటెంట్ దట్ ఇస్ రిటన్ హియర్. ఓకే, సో ఇఫ్ యూ క్రాస్ చెక్ మై క్వశ్చన్, ఐ ఆస్క్ యూ లైక్ వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ దట్ విల్ బి యూస్డ్, అండ్ మీరు డిస్కస్ కూడా చేశారు వేరియస్ అప్రోచెస్ అని, అల్ట్రాసోనిక్ టెక్నాలజీ, సో కెమెరా సెన్సర్, దీస్ ఆర్ ద ఫోర్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీస్ ని ఐ వాంట్ యూ టు ఎలాబరేట్, ఎల్ఐడిఆర్ ఏంటి, అది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము, అది ఎలా వర్క్ అవుతుంది, దానివల్ల ఏంటి బెనిఫిట్స్, ఏ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దోస్ అప్రోచెస్. అండర్స్టూడ్? సో ఇక్కడ ఏంటంటే మీరు కమ్యూనికేషన్ క్లియర్ గానే ఉంది, మీరు అగైన్ యూ స్టార్టెడ్ రైటింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెన్ యూ నో లైక్ దీస్ ఆర్ ద అప్రోచెస్ యు ఆర్ సపోజ్ టు రైట్ అబౌట్ దెమ్. ఓకే, సో అది మెయిన్ ప్రాబ్లమ్. సో నేను మార్క్ చేస్తాను దీనికి కామెంట్స్, మేబీ లైక్ ఈరోజు అయితే ఫ్రెష్ గా న్యూ వర్క్ స్టార్ట్ చేయండి, లైక్ అడ్రస్సింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఐ విల్ టెల్ యూ వాట్ టు డూ, అది స్టార్ట్ చేయండి. ఫీడ్బ్యాక్ రేపు మార్నింగ్ అట్లా వర్కౌట్ చేసుకుందాం. ఓకే, ఐ విల్ బి గివింగ్ ఫీడ్బ్యాక్ టుడే అండ్ వీ వర్క్ ఆన్ ఇట్ టుమారో మార్నింగ్, సరేనా? సో డోంట్ ఫర్గెట్ టు యాడ్ రిఫరెన్సెస్ వైల్ రైటింగ్ ద కంటెంట్. ఓకే, అలాగే రాస్తున్నారా, లాస్ట్ లో యాడ్ చేస్తున్నారా? ఇప్పుడు కాబట్టి కొంచెం ఎర్రర్స్ తక్కువ వస్తున్నాయి నాకు తెలిసి అయితే. ఇఫ్ యూ డూ లైక్ మళ్ళీ సేమ్ ప్రాక్టీస్ వెళ్ళకండి. ఓకే, వైల్ రైటింగ్ ద కంటెంట్ ఇట్ సెల్ఫ్ యాడ్ రిఫరెన్సెస్, ఇట్ రెడ్యూసెస్ అన్నెసెసరీ ఎఫర్ట్స్, మళ్ళీ తర్వాత ఫ్రెష్ గా పెట్టే ఎఫర్ట్స్ ని తగ్గిస్తుంది. ఇంకోటి ఏంటి అంటే ఇఫ్ యూ హ్యావ్ గివెన్ సమ్ కైండ్ ఆఫ్ రాంగ్ రిఫరెన్స్, యూ విల్ నో అట్ దట్ మూమెంట్ ఇట్ సెల్ఫ్, బికాస్ ఫ్రెష్ గా అప్పుడే యాడ్ చేస్తున్నారు అండ్ యూ హ్యావ్ ఇనఫ్ టైమ్, మనకి అక్కడ రష్ ఏం లేదు కాబట్టి యూ నో అబౌట్ ఇట్. సో లెట్ మీ చెక్ శశి's డాక్యుమెంట్. శశి, డ్రైవర్లెస్ కార్ ఆర్ సెల్ఫ్, ఎందుకు ఇది ఆర్ ఎందుకు? స్టార్టింగ్ చూడండి సెంటెన్సెస్ కొన్ని, ఈ స్టార్ట్ విత్ విత్ సేయింగ్ ఇంపార్టెంట్ అనే ఒక సెంటెన్స్ తో స్టార్ట్ చేస్తాం, అదర్వైజ్ డ్రైవర్లెస్ కార్ ఇస్ ఇనఫ్, రైట్? యూ డోంట్ నీడ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్, డ్రైవర్లెస్ కార్ ఇట్ ఈస్ ఇనఫ్. ఆర్ పెట్టడం వల్ల ఇంకొక ఎక్స్ట్రా వర్డ్ అండ్ కన్ఫ్యూజన్ తప్పితే అక్కడ ఏముండదు. ఓకే, సో నీడ్ నాట్ టు రైట్ అనమాట అన్నెసెసరీ వర్డ్స్, అడిషనల్ వర్డ్స్. కార్ గ్రోస్, ఐ విల్ క్రాస్ చెక్. సో రాసారా మార్కెట్ గురించి, కరెంట్ మార్కెట్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి ఎంత గ్రో అయింది, ఫ్యూచర్ మార్కెట్ ఎంత ఉంటుంది అని. యూ కెన్ సీ సమ్ నెంబర్స్, యు ఆర్ వెరీ గుడ్ అట్ నెంబర్స్, గివింగ్ నెంబర్స్. సీ వై ఐ ట్రిపుల్ యూ పబ్లికేషన్స్, యూ కెన్ స్పీక్ అబౌట్ ఎ పర్టికులర్ పబ్లికేషన్, రైట్? ఒక ఎక్స్పోజర్డ్ పర్సన్ ఇట్లా చెప్పాడని చెప్తే అయిపోతుంది కదా, వై టు యూజ్ ఐ ట్రిపుల్ పబ్లికేషన్. ఐ ట్రిపుల్ పబ్లికేషన్స్ అంటే ఇట్ విల్ కంటైన్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్. And you are using like, you are giving numbers. Understood? When you are giving number, your publication, what is the report in which it contains, like the detail contained. Aa particular report gurinchi detailing ivvali. If you say IT publication, inkoka publication lo it might be a different result. Understood? Yes. So author name mention cheyandi. Okay? What I see is like only one reference. After writing this much information, only one reference. And this document, this section contains too many facts. ఇది ఒక ఫ్యాక్ట్, ఇది ఒక ఫ్యాక్ట్, ఇది ఒక ఫ్యాక్ట్. ఓకే, సో ఇది ఒక ఫ్యాక్ట్, ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క ఫ్యాక్ట్ డిస్కస్ చేస్తుంది. సో అన్ని ఒకటే డాక్యుమెంట్ నుంచి తీసుకొచ్చుకొని రాస్తే అది బయాస్డ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఓకే, యూ కెనాట్ పబ్లిష్ దీస్ మెనీ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ వన్ పర్టికులర్ వన్ సింగిల్ డాక్యుమెంట్. ఓకే, వెన్ యూ హ్యావ్ మేబీ మీరు యూజ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఇది దొరికింది అనుకోండి, 2040 కల్లా 100 MBPH పోయే కార్ ని మనం మ్యానుఫాక్చర్ చేస్తాం, డ్రైవర్ లెస్ కార్ అని మనం చెప్పాం అనుకోండి, యూఆర్ సపోజ్ టు ఐడెంటిఫై అన్ ఆల్టర్నేటివ్ రిసోర్స్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ద సేమ్. మీ రిపోర్ట్ తో పాటు ఇంకోటి ఏదైనా ఉంటే అది కూడా తీసుకొచ్చి యూ షుడ్ యాడ్. ఓకే, సో ఇఫ్ యూజింగ్ ఒక 4 or 5 ఫ్యాక్ట్స్ అండ్ వన్ రిఫరెన్స్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, దిస్ కెన్ బి ఇంప్రూవ్డ్. ఏంటి కన్వీనియన్స్, లగ్జరీ, ట్రాన్స్పోర్ట్ ఫర్ ఇంపేర్డ్, okay, reliance on technology, lack of required data, what data, explanation is clear? Yes, sir. I will cross check, I will providing you the feedback, prakaram work out cheyandi, and you can make it koncham
అట్రాక్టివ్ గా చేయొచ్చు దీన్ని. దీన్ని యూ కెన్ యూజ్ డిజైన్ లో ఇన్సర్ట్ లో స్మార్ట్ ఆర్ట్ ఉంటుంది కదా, యూ కెన్ యూస్ సమ్ నైస్ డిజైన్ మ్యాట్రిక్స్ కైండ్ ఇందులో తీసుకోవచ్చు. యూ కెన్ రైట్ ఇట్ హియర్ స్వాట్ అండ్ మధ్యలో పెట్టేసి లైక్ యూ కెన్ యూస్ దిస్ ఇమేజెస్. దీస్ టూ ఆర్ వెరీ వైడ్లీ యూజ్, ఎక్కువ యూస్ చేస్తాం మనం ఇవన్నీ. ఓకే సో దిస్ యాప్స్ అనమాట స్వాట్, లైక్ దిస్ ఈస్ బెస్ట్ ఆప్షన్ స్వాట్ రాస్టర్. యూ కెన్ గివ్ రైట్ స్వాట్ హియర్ అండ్ యూ కెన్ రైట్ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ అవన్నీ. ఓకే యూస్ సమ్ గుడ్ డిజైన్ వీక్నెస్ ఆపర్చునిటీస్. ఓకే నెక్స్ట్ ఏ సెక్షన్ రాణి ఏ సెక్షన్ రాశారు? నీడ్ ఫర్ డ్రైవర్ లైసెన్స్. ఓన్లీ వన్ సెక్షన్? Yes sir. So how many votes was allocated? 1900. తనకి ఎంత అలకేట్ చేశారు అమ్మాయికి? 1000. తనకి 1000 అలకేట్ చేశారు. ఓకే సో తనే తీసుకో. కంటెంట్ రీడ్ అప్ చేశారా మీరు? నేను చదివాను. మీరు ఒక్కరు అంటే ఇట్లా ఇక్కడ ఏంటంటే నేను ఒక్కరిని చదివాను ఇట్ యూస్ డన్ అని కాదు, మీరు కంటెంట్ తనకి ఇవ్వాలి తన కంటెంట్ మీకు ఇవ్వాలి. అప్పుడు ఏం తెలుస్తుంది అంటే సో వాట్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ వి కామన్లీ డూ. ఇప్పుడు తను మీ తప్పులు ఎంచుతారు కదా, అప్పుడు తనకి షీ విల్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ ఐఎమ్ డూయింగ్ ఇన్ డే టు డే లైఫ్ లైక్ రెగ్యులర్ గా నేను రాసేట. సో బోత్ ఆఫ్ యూ కెన్ అండర్స్టాండ్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ విల్ బి కమిటెడ్ ఆర్ కమిటెడ్ ఇన్ రెగ్యులర్ బేసిస్. ఓకే ఇట్ హెల్ప్స్ యూ టు అండర్స్టాండ్ వైల్ రైటింగ్. మీరు ఒకరికి రివ్యూ చేస్తారనుకోండి, ఇట్ హెల్ప్స్ యూ టు నో లైక్ ఓకే ఈ మిస్టేక్స్ నేను కామన్ గా చేస్తున్నా నేను కూడా కరెక్ట్ చేసుకోవాలి అని. షేర్ చేసుకోండి అండ్ ప్రాపర్ గా రివ్యూ చేసుకొని సబ్మిట్ చేయండి. సో మీకు గివ్ ఆపర్చునిటీ టు లైక్ మేక్ అదర్ టూ పీపుల్ రివ్యూ దేర్ వర్క్స్. ఓకే సో నేను ఇప్పుడు వాట్ ఐ డిడ్ ఈస్ పార్షియల్ గా కొన్ని వర్క్స్ అలొకేట్ చేశాను మిగతా వాళ్ళకి, మిగతా ఇద్దరికి. ఓకే యాజ్ ఎ టీమ్ అగైన్ నేను పార్షియల్ గా అలొకేట్ చేశాను. మేబీ బై 11 o'clock దే విల్ ఒక 1 hour లో దే విల్ బి ఫ్రీ. ఓకే నేను ఇప్పుడు ఒక టాస్క్ షేర్ చేస్తాను, యూ జస్ట్ అలొకేట్ ఒక అగైన్ ఐ నీడ్ ఒక 3000 votes. త్రీ పీపుల్ కదా, ఐ నీడ్ ఒక 3500 votes అప్రాక్సిమేట్లీ. మేక్ యూ నోట్ ఆఫ్ ఇట్ ఒక 3500 votes లిటరేచర్ రివ్యూ. సపోజ్ డిఫరెంట్ వర్క్స్ అండ్ హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ వాట్ షుడ్ బి డన్, ఒక ఎక్స్ప్లెనేషన్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ బికాస్ ఐ నో లైక్ వాట్ ఈస్ టు బి డన్ లిటరేచర్ రివ్యూలో బాగానే రాస్తారు అందరు, కొంచెం టెక్నికల్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. లిటరేచర్ రివ్యూ ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ దెమ్ దే విల్ అండర్స్టాండ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ పీపుల్ డోంట్ కమిట్ సమ్ గ్రాస్ ఎర్రర్స్. లైక్ ఇప్పుడు మీరు వేస్ట్ మేనేజ్మెంట్ ది డాక్యుమెంట్ తీసుకున్నారనుకోండి, యూ కెన్ సీ ఇట్. కొంతమంది లైక్ అందరు కూడా చాలా మట్టికి ఒక్కొక్క సెంటెన్సెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇట్స్ ఇష్యూస్. సో వేస్ట్ మేనేజ్మెంట్ ఛాలెంజెస్ నేను ఏదో జస్ట్ రైటప్ చేశాను, మీరు అలాగే రాశాను. అండ్ దానిలో వేస్ట్ మేనేజ్మెంట్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టుంది సెంటెన్స్. సో అవన్నీ ఫ్లూలో వచ్చే సెంటెన్సెస్, అట్లాంటి సెంటెన్సెస్ లేకుండా క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే సో పీపుల్ ఇగ్నోర్ వాట్ కరెక్షన్, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ గివ్ బెస్ట్. పీపుల్ ఫోకస్ మోర్ ఆన్ వాట్ మిస్టేక్స్ యూ విల్ బి కమిటింగ్. అండర్స్టూడ్? సో మీరు రాసిన బెస్ట్ కంటెంట్ దే విల్ బి అప్రిషియేటింగ్ డెఫినెట్లీ. వెన్ దే అప్రిషియేట్? వెన్ యువర్ డాక్యుమెంట్ ఈస్ ఫ్రీ ఆఫ్ ఎర్రర్స్. ఓకే సో డాక్యుమెంట్ స్టార్ట్ చేసేటప్పుడే వాట్ వీ డూ ఇస్ లైక్ యూ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ వాట్ మిస్టేక్స్ యూ హ్యావ్ కమిటెడ్. ఓకే వెన్ ద డాక్యుమెంట్ ఈస్ ఫ్రీ ఆఫ్ అందరికి ఇది వెన్ ద డాక్యుమెంట్ ఈస్ ఫ్రీ ఆఫ్ ఎర్రర్స్ దెన్ వీ ఫోకస్ ఆన్ కాంటెంట్. ఓకే ఇలా రాశారు ఏం రాశారు అని. గాట్ ఇట్? సో ఫస్ట్ రిఫరెన్సెస్ లో ఎర్రర్స్ ఏం లేకుండా చూసామనుకోండి, ద పర్సన్ హూ ఇస్ రీడింగ్ యువర్ డాక్యుమెంట్ హీ విల్ స్టార్ట్ రివ్యూయింగ్ యువర్ కంటెంట్. ఓకే హీ షుడ్ ఫీల్ లైక్ ఒక 3-4 pages చూసేసరికి హీ షుడ్ గెట్ గుడ్ కాన్ఫిడెన్స్ దట్ ద పర్సన్ నోస్ హౌ టు రైట్ రిఫరెన్సెస్ అండ్ ఇట్ ఈస్ వెల్ రిటన్ అని. ఓకే సో రిఫరెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఫార్మాటింగ్, ప్రాపర్ హెడ్డింగ్ అండ్ నైస్ ఫార్మాటింగ్ ఆఫ్ కంటెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవి లేవనుకోండి వితౌట్ రీడింగ్ ద కంటెంట్ దే విల్ సెండ్ ఇట్ బ్యాక్, ఓకే దిస్ ఈస్ నాట్ ఫార్మాటెడ్ ప్రాపర్లీ అని. అర్థమైందా? ఫార్మాటింగ్ అండ్ రిఫరెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవి చేస్తేనే వి గో ఇన్ టు కంటెంట్, అప్పుడు మన రాసిన కంటెంట్ వ్యాలిడ్ గా కన్సిడర్ చేస్తారు. చలో సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ. సో వాట్ ఐ వాంట్ ఈస్ లైక్ జస్ట్ ఇగ్నోర్ 3500 words, ఫోకస్ ఆన్ ఒక 1000 words ఆఫ్ వెరీ గుడ్ కంటెంట్. సో ఈ రోజు ఇచ్చిన అదే లెవెల్లో ఉంటుంది అనుకోకండి, వర్డ్ లిమిట్ విల్ బి ఇంక్రీస్డ్. ఇఫ్ యూ ఆర్ డన్ విత్ యువర్ వర్క్ యూ కెన్ ఆస్క్ మీ ఫర్ న్యూ వర్క్, బికాస్ వర్డ్ లిమిట్ అనేది ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ పర్ఫార్మెన్స్. సో యాజ్ చాలా మిస్టేక్స్ అవుతున్నాయి కాబట్టి ఐ రెడ్యూస్డ్ వర్డ్ లిమిట్ అండ్ ఐ వాంట్ యూ పీపుల్ టు ఫోకస్ ఆన్ ఆల్ ద ఆస్పెక్ట్స్.
అండ్ ఒక ఒక టూ త్రీ అవర్స్ ముందు ఫినిష్ చేసుకున్నా కూడా ఒకరిది డాక్యుమెంట్ ఇంకో రివ్యూ చేసుకొని కరెక్షన్స్ చేసుకుంటారన్న ఇంటెన్షన్. అంటే ఒక హాఫ్ డే ఇస్ ఫర్ రివ్యూ అండ్ హాఫ్ డే ఇస్ ఫర్ వర్క్. ఈ ఫోకస్ లో ఐ ఆమ్ అలోకేటింగ్ దిస్ నెంబర్ ఓన్లీ లైక్ 3000 వోట్స్ ఫర్ 3 పీపుల్. గాట్ ఇట్? సో ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్ థింగ్. సో అంటే రెగ్యులర్ గా యూ వోంట్ గెట్ దిస్ సేమ్ నెంబర్స్. సో ఫర్ ఫ్యూ డేస్, 1-2-3 డేస్, ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఐ విల్ వాంట్ యూ టు వర్క్ ఆన్ అండ్ లేటర్ ఐ విల్ బి అలోకేటింగ్ నార్మల్ వర్క్. There, by that time, you will get very less errors in your document, that I believe. Okay, so what I want you to do is like driverless cars anedi, you already know it. Like there is a different types of researches are conducted to overcome problems that are associated with driverless cars. Okay, so identify oka me kuda Shashi vintunara. Okay, so identify oka 3 or 4 papers where it specifically addresses safe driving and accident free. Accidents lekunda safe driving or some kind of advantages of driverless cars. So entante already completed works untai kada, whatever the works that are done to ensure safe driving. Okay, so ensure safe driving ki what kind of works already done, dan vidha research edam. Oka paper teeskondi and you can use references inside that paper. When you are reviewing that paper, okay, research paper tisukuna, so we don't say like bibliography laga rayamu, so we write like general literature review style one rasam. We collect okay 3 papers, mere 3 papers tisukondi Nikita, so you take 3 papers, 1, 2, 3, one paper you work on, one paper second paper Vaishnavi and third paper Kamala. Okay, 800 words, okay 1000 words on each paper. What is the actual work that is done by that particular person? So what is the method they use, the research method guys, what approach they use, what new things that was involved in that research, dani sambandhinchina analysis. Okay, so for example ippudu manam detection chestunnam anukondi, detection chesetappudu what kind of features, so vallu edo oka feature, for example we are focusing on multiple concepts. Okay, so mana main project enti, mana project main aim enti, mana project main aim enti ante, so we will be the artificial intelligence model that we will be creating, అదేం చేస్తుందంటే ఇట్ విల్ బి ప్రాసెసింగ్ ద ఇమేజెస్. మనం రోడ్ లో వెళ్ళేటప్పుడు వాట్ అయితే కార్ లో వెళ్ళేటప్పుడు వాట్ అయితే ఏవైతే ఇమేజెస్ మనం తీసుకుంటాం, వాట్ ఎవర్ ద ఇమేజెస్ వి టేక్, ఆ ఇమేజెస్ ని ఇట్ విల్ ప్రాసెస్. ఇట్ విల్ ప్రాసెస్ అండ్ వాట్ ఇట్ డూస్ ఇస్ ఇట్ ఐడెంటిఫైస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్స్. మనం జనరల్ గా ఏంటి అంటే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క టైప్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ మీద వర్క్అవుట్ చేస్తుంది. సో మల్టిపుల్ అబ్స్ట్రక్షన్స్ మీద వీ విల్ బి వర్కింగ్. ఓకే, సో యూ సెలెక్ట్ వన్ పర్టికులర్ అబ్స్ట్రక్షన్స్, లైన్స్ మీద ఒక రీసెర్చ్ పేపర్ ఉండొచ్చు నిఖిత మీ పేపర్స్. ఓకే, సో లైన్స్ అంటే సైడ్ లైన్స్ ఉంటాయి కదా, సో సైడ్ లైన్స్ సెంటర్ లైన్ ఐడియా ఉంది కదా రోడ్ లో, సో ఆ లైన్స్ మీద ఫోకస్ చేసి ఒక రీసెర్చ్ స్టడీ ఉంటుంది. ఓకే, దే ఫోకస్ మోర్ ఆన్ ఎవాల్యుయేటింగ్ సైడ్ లైన్స్. ఓకే, నెక్స్ట్ వన్ నావిగేషన్ మీద ఫోకస్ చేసి ఒక రీసెర్చ్ ఉంటుంది. ఓకే, దట్ పేపర్ కంప్లీట్లీ ఫోకసెస్ ఆన్ నావిగేషన్, వేర్ టు టేక్ రొటేషన్, రౌండ్ అబౌట్ ఎక్కడ ఉంది, లెఫ్ట్ టర్న్ ఎక్కడ ఉంది, రైట్ టర్న్ ఎక్కడ ఉంది. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ నావిగేషన్ రిలేటెడ్ డీటెయిలింగ్ మీద కొన్ని పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్ బికాస్ ఆఫ్ ప్రాపర్ నావిగేషన్ అండర్స్టాండింగ్, మనం క్రియేట్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఇఫ్ ఇట్ ప్రాపర్లీ అండర్స్టాండ్స్ వాట్ నావిగేషన్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్. ఓకే, సో ఇఫ్ ఇట్ ప్రాపర్లీ రెస్పాండ్స్ టు ఇట్, ఇట్ ఈస్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ ద డ్రైవర్లెస్ కార్ విల్ గో టు ద డెస్టినేషన్ సేఫ్లీ. కరెక్ట్, రైట్? సో you can find a paper that discusses more about how navigation works to prove that your driving is safe. Okay, first thing enti indamu cheppindi enti sidelines, lines dani sambandhina detailing, and you can select one more paper that purely discusses about obstructions like cars traffic related teeskondi. So you will be focusing on how many number of cars are moving along with you, how many number of cars is left side, how many number of cars right side. యువర్ మీ డాక్యుమెంట్ లో ఉంది అల్ట్రాసోనిక్ మెథడ్ అని. అల్ట్రాసోనిక్ మెథడ్ ఏం చేయగలదు, ఇట్ కెన్ ఐడెంటిఫై ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్. మీ కార్ కి, మీ ముందున్న కార్ కి, మీ పక్కన ఉన్న కార్ కి మధ్య డిస్టెన్స్ ఎంత అనేది ఐడెంటిఫై చేసి దాన్ని బేస్ చేసుకుని ఇట్ కెన్ ప్రాసెస్, ఇట్ కెన్ ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ టు యువర్ కార్. ఇట్లా ఒక 3 పేపర్స్ సెలెక్ట్ చేసుకోండి, 3 డిఫరెంట్ ఆప్షన్స్ మీద దోస్ పేపర్స్ విల్ బి వర్కింగ్. ఓకే, సో డోంట్ రైట్ ఇట్ లైక్ ఏ annotation bibliography. Annotation bibliography ante the researcher in this document ila rastam kada, the author explained that, ala rayagudadu manam. Okay, you write it like a literature. So you will, what you understood, what is the actually work that is done. So first thing you give a heading,
మీరు ఏదైతే టైటిల్ ఉందో దాన్ని మీరు హెడింగ్ ఇవ్వండి, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు డిటెక్ట్ లైన్స్, రోడ్ లైన్స్ ఆర్ సేఫ్టీ లైన్స్. ఓకే, సో దట్ కెన్ బి యువర్ వర్క్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రీసెర్చ్ వర్క్ కిందకి వస్తుంది అది. యూ రైట్ అబౌట్ దట్ ఎగ్జిస్టింగ్ రీసెర్చ్ వర్క్. నెక్స్ట్ గివ్ ఎ హెడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ టు డిటెక్ట్ నావిగేషన్. ఓకే, సో నావిగేషన్ ప్రాసెస్, సో దానికి సంబంధించిన వర్క్. సో హౌ నావిగేషన్ ఫంక్షన్స్, ఆ నావిగేషన్ ఎట్లా ఏం సిగ్నల్స్ ఇస్తుంది, దాన్ని బేస్ చేసుకుని ఎట్లా మనం సేఫ్ డ్రైవింగ్ ఇవ్వచ్చు, దీనికి సంబంధించిన నైస్ డిస్కషన్. యూ డిస్క్రైబ్, సో వాట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఏరియా ఇన్ దట్ పర్టికులర్ పేపర్? యూ డోంట్ డిస్కస్ అబౌట్ పేపర్, బట్ వాట్ ఈస్ ద మెయిన్ ఏరియా దట్ యు ఆర్ అడ్రెస్సింగ్ అండ్ హౌ ఇట్ వాస్ ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్, వాట్ కెన్ బి దట్ ఇట్స్ బెనిఫిట్స్. ఆ డీటెయిలింగ్ ని మీరు ప్రాపర్ గా ఇవ్వాలి. సో నెక్స్ట్ యూ కెన్ స్పీక్ అబౌట్ సమ్ కైండ్ ఆఫ్ అల్ట్రాసోనిక్ అప్రోచ్, అది ఎలా యూస్ చేస్తాం, దాని వల్ల ఏంటి బెనిఫిట్స్ అలాగే. ఓకే, సో అదర్వైజ్ యూ కెన్ యూస్, యూ కెన్ డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్. యూ ఆల్రెడీ రోడ్ రైట్ ఎల్ఐడిఏఆర్, ఎల్ఐడిఏఆర్ గురించి, ఎల్ఐడిఏఆర్ అండ్ హౌ ఇట్ కెన్ హెల్ప్ యూ ఇన్ సేఫ్టీ. అర్థమైందా కాన్సెప్ట్? ఇక్కడ ఎల్ఐడిఆర్, ఆర్ఏడిఏఆర్, అల్ట్రాసోనిక్ టెక్నాలజీ, హౌ దీస్ త్రీ టెక్నాలజీస్, వీటి గురించి ఒక 3 పేపర్స్ తీసుకోండి, ఆ 3 పేపర్స్ ని బేస్ చేసుకుని రీసెర్చ్ రాయండి. సింపుల్. ఇప్పుడు ఎల్ఐడిఏఆర్ ఎట్లా పనిచేస్తుంది, దాని వల్ల ఏంటి లాభం? ఓకే, సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అండ్ హౌ ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వి గెట్. అగైన్ సేమ్ ఆర్ఏడిఆర్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్, హౌ ఇట్ ఫంక్షన్స్ అండ్ హౌ ఇట్ కెన్ ప్రొవైడ్ సేఫ్టీ అండ్ వాట్ ఆర్ ఇట్స్ బెనిఫిట్స్. సో సేమ్ థింగ్. ఓకే, సో 3 పేపర్స్ అండ్ వెరీ గుడ్, నాకు వెరీ క్లియర్ గా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ రావాలి. అండ్ మేక్ ష్యూర్ రిఫరెన్సెస్ ఆర్ గుడ్ అండ్ మేక్ ష్యూర్ సెంటెన్సెస్ ఆర్ గుడ్. ఓకే, సో యూ విల్ హ్యావ్ మోర్ టైమ్ కాబట్టి యూ ఎలకేట్ దెమ్. ఇప్పుడు ఒకవేళ కరెక్ట్ గా రాయలేదని అనిపించింది అనుకోండి, యూ ఎలకేట్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ ఇచ్చేసి ఇలా రాయలేదు సెంటెన్సెస్ తప్పనే కొంచెం చూసుకొని రాయండి అని చెప్పండి. సో ఐ వాంట్ యూ టు రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ అండ్ ఐ వాంట్ అదర్ పీపుల్ ఆల్సో టు రీడ్ అదర్ పీపుల్స్ వర్క్ ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్. ఆల్రైట్, ఓకే అండి? టైం తీసుకుంటుందా లేకపోతే ఇట్స్ ఫైన్? సార్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాయాలి, తర్వాత ఓవర్ వ్యూ, తర్వాత ప్రాబ్లమ్. యాక్చువల్లీ ఇప్పుడు ఐ డోంట్ నీడ్ ఎనీ ఇంట్రొడక్షన్. జస్ట్ టేక్ వన్ పేపర్, ఆ పేపర్ టైటిల్ ని హెడ్డింగ్ గా పెట్టేయండి, రైట్ అబౌట్ ఇట్. No introduction is required. You just explain, start explaining the concept. For example, LIDAR, the concept is for endpoint. Select a proper research paper which speaks about, don't make sound, which speaks about LIDAR and safe driving. Okay? This concept is a paper select just one. So start discussing about what is LIDAR, what is that approach. Okay? So then discuss about how it is implemented, how it functions. ఫంక్షనల్కి ఎలా ఉంటుంది, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం, దానివల్ల ఎట్లా ప్రాసెస్ జరుగుతుంది, ఎలా రిజల్ట్స్ వస్తాయి, ఎలా డిసిషన్స్ మేక్ అవుతాయి. దెన్ డిస్కస్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఇట్ ప్రొవైడ్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ డ్రాబ్యాక్స్ దట్ మెథడాలజీ హ్యావ్. ఓకే, సో డ్రాబ్యాక్స్ లేవనుకోండి, లిమిటేషన్స్, ఛాలెంజెస్ ఇవి ఉంటాయి మనకి. ఓకే, సో మేక్ యూ నోట్ ఆఫ్ ఇట్. సి, ఫస్ట్ రైట్ అబౌట్ ద కాన్సెప్ట్. వాట్ ఈస్ ఇట్? ఎల్ఐడిఆర్ ఉంది అనుకోండి, వాట్ ఈస్ ఇట్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్? తర్వాత హౌ ఇట్ ఫంక్షన్స్, తర్వాత అడ్వాంటేజెస్, తర్వాత లిమిటేషన్స్. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే, ఈ రైటప్ మనకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే, ఈ కెన్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ రీసెర్చ్. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రీసెర్చెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు డ్రైవర్ కి, ఇప్పుడు మనం డ్రైవర్లెస్ కార్స్ కి సేఫ్టీ గురించి మనం, వీఆర్ నాట్ ద ఫస్ట్ వన్ టు డిస్కస్, రైట్? ఇట్ ఈస్ ఎ నోన్ కాన్సెప్ట్. Okay, so it helps us to explore what are the different types of methods that are already existing and how they function. Got it? Got it. Okay, right. Chalo. Next, Shashi. Shashi, you discussed about artificial machine learning language lo image processing ki what are different types of algorithms existing. ఇమేజ్ క్లాసిఫికేషన్ యూ ఐడెంటిఫై, ఒక 4 క్లాసిఫికేషన్స్ ఐడెంటిఫై చేయాలి, 4 టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్. ఓకే, సో యూ వర్క్ ఆన్ 2 అల్గారిథమ్స్ అండ్ హౌ దే ఫంక్షన్, వాట్ ఈస్ ద ప్రాసెస్ దే యూస్ అండ్ దాని అప్రోచ్ ఎట్లా వెళ్తుంది అనేది యూ డిస్కస్. ఓకే, గాట్ ఇట్?
So, inkoka two algorithms allocated to Rani. Okay. Only each section, each algorithm took a 500 words. Okay. Got very good explanation about artificial intelligence and image classification, or otherwise machine learning and image classification. Then relevant algorithms. So, image classification lo algorithms ela function avutay anedi identify chesi. Okay. Okay, very simple. What is the algorithm? Its functionality. Simple. It is done. Okay. So, okay. Maybe you can speak about how strong it is. Anni okodaniki okoka value undu. Sometimes one book algorithm will best value send. Sometimes other algorithm will be giving best. So, all the algorithms speaks about the same. Okay. So, but what makes it different? For example, you took 1, 2, 3, 4 algorithms, right? The first algorithm, what is its uniqueness? Danku oka peru undante danku oka uniqueness undu. దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టి దాని గురించి డిస్కస్ చేయండి. ఓకే, ఐ విల్ క్రాస్. ఫోర్ అల్గోరిథమ్స్ అండ్ యూ స్పీక్ అబౌట్ ఇట్, రైట్? ఇప్పుడు తరుణ్, ఐ విల్ బి షేరింగ్ యూ ఇమేజ్ క్లాసిఫికేషన్. ఓకే, ఇప్పుడు దీనిలో మనకి ఏంటి అంటే, వెన్ వి యూజువలీ లైక్ వెన్ యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిడిక్టివ్ అనాలిసిస్ లో, వెన్ వి డూ ఇమేజ్ క్లాసిఫికేషన్, సో ఇమేజ్ క్లాసిఫికేషన్ లో వీ ట్రై టు ఐడెంటిఫై వన్ ఆర్ టూ ఆప్షన్స్. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే మల్టిపుల్ క్లాసిఫికేషన్స్ ని ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఐ డోంట్ నో టు గో ఇన్ టు లైక్ మల్టిపుల్ క్లాసిఫికేషన్ లోకి వెళ్ళడం అంత అవసరం లేదు. జస్ట్ టేక్ ఎన్ ఇమేజ్ డేటా సెట్, ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ డేటా సెట్ తీసుకో ఇమేజ్ క్లాసిఫికేషన్, యూ కెన్ గెట్ ఫ్రమ్ యుడిరేక, దానిలో బేస్ చేసుకొని ఒక ఇమేజ్ క్లాసిఫికేషన్, దానిలో ఉన్న ఐడెంటిఫైయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్స్ ఆర్ వన్ పర్టికులర్ అబ్స్ట్రక్షన్. మనం కార్ ని డిటెక్ట్ చేయడం కానీ, లేదా ఏదైనా ఒక అబ్స్ట్రక్షన్ లైన్స్ ని, లిడార్ ఉందనుకో, లిడార్ లో లైన్స్ రిలేటెడ్ సబ్ బౌండరీస్, దానికి సంబంధించిన ఏమైనా డీటెయిలింగ్ కానీ, యూ ట్రై టు టేక్ ఇమేజ్ డేటా సెట్, ప్రాసెస్ ఇట్, ఐడెంటిఫై అబ్స్ట్రక్షన్స్. ఓకే, బై పోస్ట్ లంచ్ అప్డేట్ మీ లైక్ వాట్ ఈస్ ద స్టేటస్, వాట్ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ వీఆర్ డూయింగ్, హౌ ద ప్రాసెస్ హ్యాపెన్స్, ఆర్ వీ క్రియేటింగ్ ఎనీ టేబుల్స్ ఆర్ జస్ట్ ప్రాసెసింగ్ ఇట్ అండ్ జనరేటింగ్ వాల్యూస్. ఓకే, సో ఇమేజ్ ఇప్పుడు జనరల్ గా ఏంటంటే, మనము నేను ఐ వర్క్ డన్ ఒక మల్టిపుల్ కాన్సెప్ట్స్ మీద వర్క్ చేశాను. వర్క్ చేసినప్పుడు ఏంటంటే, వీ గెట్ ఒక 1000 ఇమేజెస్ ఉన్నాయనుకోండి మన ఫోల్డర్ లో, మన ఫోల్డర్ లో ఒక 1000 ఇమేజెస్ ఉన్నాయి అనుకోండి. సో యూజువల్లీ నేను అప్పుడు, నేను మేబీ ఒక 5-6 ఇయర్స్ దాకా ఐ యూజ్ దీస్ డేస్, నేను ఎక్కువ యూజ్ చేయలేదు ఇమేజ్ క్లాసిఫికేషన్. సో అప్పుడు ఏంటంటే, మనం మ్యాట్లాబ్ యూజ్ చేసి, మన ఐ వాజ్ రైటింగ్ కోడ్, యూజువలీ వాట్ ఐ డూ ఇస్ లైక్ వెన్ ద డేటా ఇస్ క్లాసిఫైడ్, నేను ఒక 4 డిఫరెంట్ ఫోల్డర్స్ ప్లేస్ చేసి దానిలో డేటా పంపించేస్తాను, ఇమేజెస్ పంపిస్తాను. ఓకే, క్లాసిఫికేషన్ అలా చేస్తుంది. దెన్ వాట్ ఐ డూ ఇస్ లైక్ ఐ విల్ కంపేర్ మై ఇమేజ్ విత్ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ ఇన్ క్లాసిఫైడ్ ఫోల్డర్స్. సో ఏ ఫోల్డర్ లో ఉన్న ఇమేజెస్ నా ఇమేజ్ మ్యాచ్ అయితే, దాన్ని బేస్ చేసుకుని ఐ కెన్ క్లాసిఫై ద ఇమేజ్ వాట్ టైప్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఇట్ ఈస్ అన్ నో కీప్ ఇట్ దర్. ఓకే, సో అలా. మరి ఇప్పుడు మనకి ఈ డేటా అనలిటిక్స్ లో నేను ఇంతవరకు ఇమేజ్ ప్రాసెసింగ్ ఎక్కువ ఐ లెర్న్ ఇట్ బట్ ఐ డిడ్ంట్ యూజ్ మచ్. సో వాట్ ఐ వాంటెడ్ టు డు ఇస్ లైక్ యు జస్ట్ ఫోకస్ ఆన్ దట్ ఏరియా, ఇమేజ్ ప్రాసెసింగ్ లో ఎలా క్లాసిఫై చేస్తాం అండ్ హౌ వీఆర్ ప్రాసెసింగ్ ఇట్, ఆర్ వి టేకింగ్ గ్రే స్కేల్ వాల్యూస్, లోపల కంటెంట్ రిలేటెడ్ వాల్యూస్, సమ్ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్, అవి తీసుకొని టేబుల్స్ క్రియేట్ చేసి అనలైజ్ చేసి, అంటే ట్రాన్స్ఫార్మింగ్ ఇమేజెస్ ఇన్ టు న్యూమరికల్ వాల్యూస్ అండ్ వర్కింగ్ ఆన్ ఇట, లేదా జస్ట్ వి క్లాసిఫై, వి డివైడ్ ద డేటా సెట్ ఇన్ టు మల్టిపుల్ క్లాసిఫికేషన్స్ అండ్ వి వర్క్ అనేది క్రాస్ చెక్ చేస్తాం. ఓకే తరుణ్, చలో కరెంటు పోయింది, ఇప్పుడే వచ్చాను ఇందాక నుంచి చెప్పింది పోయింది. సరే పర్లేదు, స్టార్ట్ చేయండి. ఇదేమి ఉండదు అందులో అంత ఎక్కువ, అంటే మనకి జనరల్ గా రెగ్యులర్ క్లాసిఫికేషన్ అంతా దీనిలో అంత ఏమి ఉండదు, జస్ట్ ఫోకస్ అంతే. స్టార్ట్ వర్కింగ్ మైండ్, నేను కనెక్ట్ అవుతాను ఇంకా సమయం దాకా, అండ్ ఈ వీక్ కొంచెం ప్లాన్ చేసుకుందాం, కొంచెం రిలాక్స్డ్ గానే ఉన్నా.